అంటే ఎవరికి వాళ్ళు దేవుడంటే భక్తి లేదు భయం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి భక్తి భయం లేదని చంద్రబాబు గారు లేదంటే చంద్రబాబు గారికి లేదని ఈయన ఎవరికి వాళ్ళు ఆరోపించుకోవడం విమర్శించుకోవడమే సరిపోతుంది అంతే తప్ప ఇప్పటికీ మీరన్నట్టు దోషులను పట్టుకున్నది కానీ ఏం లేదు కానీ మధ్యలో దేవుళ్ళను వాడేసుకోవడం దేవుళ్ళను హింసించేయడం ఈ రకంగా ఉంది ప్రస్తుత పరిస్థితి అంటే ఒక ఏమంటారు దాని అశాంతి వాతావరణం అయితే సమాజంలో క్రియేట్ అయిపోయింది ఈ దాడుల వల్ల దీనికి పులి స్టాప్ పడుద్ది ఇప్పట్లో అని అనుకోవచ్చా ఎవరికి భక్తి ఉంది లే భక్తి పూర్తిగా వ్యక్తిగతం మనిషి మతం అనేది రాజకీయాలకు రాజ్యాంగానికి సంబంధించింది ఎందుకంటే భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం అంటే అర్థం చాలా మంది ఏం చెప్తుంటారంటే అన్ని మతాలను సమంగా చూడడం అని తప్పు అసలు మతానికి రాజకీయాలకు సంబంధం ఉండదు మతానికి రాజకీయ కార్యక్రమాల సంబంధం ఉండదు మనం ఏం చేస్తుంటాం ఒక శంకుస్థాపన చేస్తే అన్ని మతాల కార్యక్రమాలు చేస్తాం ఇది తప్పు కదా సమానంగా అది కాదు అసలు ప్రభుత్వ వ్యవహారాల్లో మత కార్యక్రమాన్ని జోచించకూడదు మతం అనేది పూర్తిగా ఇండిపెండెంట్ గా వ్యక్తిగతం రాజకీయ నాయకులు ఏం చేస్తుంటారు తమ అవసరాల కోసం హిందూ మతాన్ని క్రిస్టియన్ మతాన్ని ముస్లిం మతాన్ని ముగ్గురిని తీసుకొచ్చి ఆశీర్వాదం చేసుకుంటారు మీరే మతాన్ని ప్రజలు బాగా నమ్ముతారు కాబట్టి మీ మతాన్ని ప్రోత్సహించారు చంద్రబాబు ఏదో చర్చిల గురించి మాట్లాడుతున్నారు ఆయనే జెరూసలేం యాత్రకి డబ్బులు ఇచ్చాడు కదా పోయిరమ్మని ముస్లింస్ కి స్కీమ్స్ ఇచ్చాడు కదా అదేవిధంగా క్రిస్టియన్ మతానికి తోఫా ఇచ్చాడు కదా ఇవన్నీ దేనికి సంకేతం అంటే మతాన్ని కొంత జువ్వి ఓట్లు పొందడం కోసం రాజకీయాలు చేస్తారు రేపు అదే వీళ్ళు మెడ చుట్టుకున్నప్పుడు బెంబేలేస్తా ఉంటారు అది తప్పు కదా చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు చర్చి ఫాదర్లకి 5000 ఇస్తున్నారు ఎందుకు ఇవ్వాలి మతానికి సంబంధించిన ప్రచారకులకు కూడా డబ్బులు లేదు క్రిస్టియన్ పాయింట్ కాదు ఇక్కడ అదే మసీదుల నిర్మాణ ప్రభుత్వం డబ్బులు ఎందుకు ఇవ్వాలి ఏ దేవాలయాల డబ్బులు ఆ మతస్థులు నిర్మించుకుంటారు వాళ్ళకున్న డబ్బులు ప్రభుత్వమే ఆలయాలు నిర్మించడం ప్రభుత్వమే మసీదులు నిర్మించడం ప్రభుత్వమే చర్చి నిర్మించడం ప్రభుత్వమే వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం ప్రభుత్వమే జెరూసలేం యాత్ర డబ్బులు ఇస్తారు తర్వాత మీ మెడ చుట్టుకున్నప్పుడు మాత్రం భయపడిపోతూ ఉంటారు అంటే మత కార్యక్రమాన్ని ప్రభుత్వం నుంచి దూరం చేసినప్పుడు మాత్రమే రాజకీయంగా ఎవరికి లాభం ఎవరికి నష్టం లేకుండా ఉంటుంది మతాన్ని చాలా సులభంగా రాజకీయ ఓట్ల కోసం తీసుకొస్తారు అదే కొన్ని సందర్భాలు ఈ మెడ చుట్టుకుంటారు సున్నితమైన విషయం ఏ రోజుకో రోజు ప్రజలకు అంటుకునిందంటే అది ప్రభావితం చేసేస్తుంది రెండోది ఇంకా భయం ఏంటంటే మీరు అన్నట్టు తిరుపతి ఎన్నికలు ఇంకో 3-4 నెలలు రాబోతా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడే ఉంది కాబట్టి సున్నితమైన సమస్యను మళ్ళీ దీన్ని ముందుకు తీసుకొచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా అధికార పార్టీ చాలా బాధ్యతాయుతంగా ఘటనల పట్ల వ్యవహరించాలి బాధ్యతాయుతంగా ఉండాలి అంటే పక్షాలు కూడా అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ రాజకీయ నాయకులు రోడ్డు మీదకి వస్తే ఓకే తాజాగా స్వామీజీలు కూడా వచ్చేసారు స్వామీజీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు కూడా నిరసన దీక్షలు నిరసన యాత్రలు మొదలు పెడుతున్నారు మరి అది అప్పుడు అశాంతి పెరగదంటారా ఒక తరగతి స్వామీజీలేమో చంద్రబాబు గారి ర్యాలీలో పాల్గొంటున్నారు ఇంకో తరగతి స్వామిలేమో చంద్రబాబు గారి అక్కడ కూడా రాజకీయమేమో స్వామీజీలను కూడా మరి రాజకీయంగా చూడాలేమో మరి ఇంకొక స్వామీజీ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఇచ్చారు అయ్యారు కృష్ణారావు గారు ఇట్లాంటివన్నీ చల్లవని చెప్పి ట్విట్లు చేస్తున్నాడు అంటే స్వామీజీ కూడా ఏడ ఐక్యంగా ఉన్నారు స్వామీజీ కూడా ఎవరు రాజకీయాలు వాళ్ళు విజయవంతంగా చేస్తున్నారు కదా కాబట్టి ప్రజలకు వాళ్ళ దైనందిన సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి పౌర సమాజం కూడా ప్రజలు చైతన్యపరిచి మతాలకి ప్రభుత్వానికి ఏదైతే లింక్ తెగొట్టాలో అది తెగొట్టే రాజకీయాలు చేసే పక్షాలు ఈరోజు దురదృష్ట సమాజంలో లేవు ఈ మొత్తం పరిణామాల్లో మనం కన్నా 4 రాళ్ళు వేసుకుందాం అనే రాజకీయాలు ఎప్పుడైతే ప్రారంభమయ్యో అప్పుడే భయానక వాతావరణం ఏర్పడతాము.